ఈ టైంలో గద్దర్ ఆశలు ఆకాంక్షలు ఆశయాలు ఇవి నెరవేర్చాలంటే పబ్లిక్ ఏం చేయాలి? ప్రతి యూనివర్సిటీలో ప్రతి కాలేజీలో ప్రతి జిల్లా కేంద్రాలు కావచ్చు మండల కేంద్రాలు కావచ్చు ప్రతి గ్రామంలో గద్దర్ మీద చర్చ జరగాలి. గద్దర్ సంతాప సభలు పెట్టాలి. ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ పెట్టేశాలి. మా బోటలో కూడా పిలిచి పెట్టా చెప్తాం వాస్తవాలు. కానీ ఖాళీ మళ్ళా అధికార పక్ష అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళను పార్టీల వాళ్ళని కనుక పరిమితం చేస్తే వాళ్ళు వాళ్ళ లైన్లలో ఎట్లయితే ఇప్పుడు కేసీఆర్ వాడుకునే ప్రయత్నం ఎట్లా చేసిందో అట్లా చేస్తారు. కానీ స్వతంత్రంగా గద్దర్ సాహిత్యం మీద కావచ్చు గద్దర్ మాటల మీద కావచ్చు రక్తాన్ని రగిలించేటువంటి సాహిత్యం గద్దర్ రాసిండు. ప్రజల్లో పడ చనిపోయేదాకా తన ఆల్మోస్ట్ చిన్ననాటి నుంచి స్ట్రగులే సాహిత్యం రాస్తున్న కాడికెళ్ళి కొన్ని దాదాపు 40-50 ఏళ్ళు ఆయన ప్రజల పక్షాన్ని రాసిన వాటన్నిటి మీద చర్చ జరగాలి. గద్దర్ ఎందుకు తుపాకీ నుంచి తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం నుంచి ఓ బ్యాలెట్ ద్వారా రాజ్యాధికారం ఎందుకు అన్నాడు అనే దాని మీద చర్చల భాగంగా మొత్తం సాహిత్యం మీద చర్చ జరగాలి. త్యాగాలు ఏంటిది, తెలంగాణ త్యాగాలు ఏ సెక్షన్స్ చేసిండ్రు, కవులు కళాకారుల పాత్ర ఏంది, ఈ సందర్భంగా తెలంగాణ యావత్ తెలంగాణలో ఒక చర్చ జరగాలి. ఫక్త్ రాజకీయం చేయాలన్నా ప్రజా ఉద్యమాలు ఉద్యమాలు లేకుండా ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరింపబడతాయి, ఆ శాసనసభలలో ఎటువంటి వాళ్ళు పోవాలనే దాని మీద చర్చ జరగాలనే దాని మీద నేను అపీల్ చేస్తున్నా. మనతులి వెలుగు ఛానల్ తరఫుకి వెళ్ళి మీ సమక్ష రావు గారి తరఫుకి వెళ్ళి నేను మనవి చేస్తున్న ప్రజలకి ఏంటంటే ప్రతి ఊర్లో గద్దర్ పేరు మీద సంతాప సభలు పెట్టండి. చదువుకున్న వాళ్ళను నిస్వార్థంగా కొంత ప్రతి ఊర్లలో ఉంటారు కొంతమంది, వాస్తవాలు బయటికి చెప్పేటువంటి వాళ్ళను పిలువండి. పెద్ద పెద్ద అయితే కూడా మాలాంటలో మేము కూడా వచ్చి అటెండ్ అవుతాం. కానీ ప్రతి ఊర్లో గద్దర్ సాహిత్యం మీద ఈ తెలంగాణ ప్రాంతం సమస్యల మీద చర్చ జరగాలి. సందర్భాన్ని పురస్కరించుకొని అది పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు నేను అపీల్ చేస్తున్నా. సంతాప సభలు దయచేసి పెట్టండి మీ ప్రాంతంలో. జై తెలంగాణ.